హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు కోదట్టి బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈరోజు నేను దీపావళి మా ఇంట్లో చేసుకున్న పూజని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ముందుగా మా ఇంటి గడపకి నేను మామిడి తోరణాలతో అలాగే బంతిపూలతో అలంకరించుకున్నానండి. అలాగే గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లతో అలంకరించుకున్నాను. అలాగే ముగ్గు కూడా పెట్టుకున్నాను. ముగ్గులో నేను పసుపు కుంకుమ వేసి తొక్కడం నాకు ఇష్టం లేదండి, అందుకని పువ్వులతో అలంకరించుకున్నాను. అలాగే గుమ్మానికి ఇరువైపులా నేను దీపాన్ని వెలిగించుకున్నానండి. దీపం కొండెక్కకుండా కొంచెం వెరైటీ దీపాలని తీసుకున్నాను నేను. ఇప్పుడు మనం ఎక్కడైతే పూజను చేసుకుంటామో అక్కడ తడిగుడ్డతో తుడుచుకొని ఇలా కుబేర ముగ్గుని పెట్టుకొని కుబేర ముగ్గుకి పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలండి. అలాగే కుబేర ముగ్గుని బియ్యపు పిండితో వేసుకోవాలి. మనం వేసుకున్న కుబేర ముగ్గు మీద ఇలా ఒక పీటని ఏర్పాటు చేసుకోవాలండి. మీకు పూజా మందిరం ఉంటే పూజా మందిరంలో చేసుకోండి ఈ పూజ అనేది, లేదంటే ఇలా పీటని ఏర్పాటు చేసుకొని దాని మీద ఒక ముగ్గు పెట్టుకొని ఆ ముగ్గు మీద ఒక ఎర్రటి వస్త్రాన్ని పరుచుకోండి. ఇలా ఎర్రటి వస్త్రం మీద మనం అమ్మవారి చిత్రపటాన్ని అనేది ఏర్పాటు చేసుకోవాలి. దానికి ముందుగా ఆ ఎర్రటి వస్త్రం మీద బియ్యాన్ని పోసుకోవాలండి. ఆ బియ్యం పైన మన చిత్రపటాలని ఏర్పాటు చేసుకోవాలి. అలాగే అదే పీట మీద ఒకవైపు స్వస్తిక్ని ఒక బియ్యంతో వేసుకోవాలండి. ఇలా వేసుకున్న స్వస్తిక్కి మనం పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి. ఇలా స్వస్తిక్ని పసుపు కుంకుమలతో అలంకరించుకున్న తరువాత మనం ఇందాక చెప్పుకున్న విధంగా ఒక ఎర్రటి వస్త్రం మీద బియ్యం పూసి పెట్టుకున్నాము కదండి, ఆ వస్త్రం మీద మనం సత్యనారాయణ స్వామిని అలాగే లక్ష్మీదేవి చిత్రపటాలని తీసుకొని పసుపు కుంకుమల్ని అలంకరించుకొని ఆ ఎర్రటి వస్త్రం మీద ఈ చిత్రపటాలు అనేవి పెట్టుకోవాలండి. అలాగే మన దగ్గర ఎన్ని పువ్వులు ఉంటాయి అన్ని పువ్వులతో మనం సత్యనారాయణ స్వామిని అలాగే లక్ష్మీదేవితో అలంకరించుకోవాలండి. నేను ఇక్కడైతే చామంతి గులాబీలతో అలంకరించు ను పువ్వులతో చిత్రపటాలని అలంకరించుకున్న తర్వాత అదే పీట మీద పసుపు కుంకాలని ఒక గిన్నెలో, ఇత్తడి గిన్నెలో కానీ వెండి గిన్నెలో కానీ వేసుకొని పీటకి ఇరువైపులా ఏర్పాటు చేసుకోవాలండి. అదే పీట మీద నేను ఒక 11 దీపాలను అయితే ఏర్పాటు చేసుకున్నానండి. ముందుగా మనం ఏర్పాటు చేసుకునే ముందు తమలపాకుల్ని పీట మీద పరుచుకొని దాని మీద పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులను అలంకరించుకున్న తరువాత మనం తీసుకున్న 11 దీపాలకు పసుపు కుంకుమని అలంకరించుకున్న తరువాత మనం దీపాలను పెట్టుకొని నువ్వుల నూనెతో మనం తీసుకున్న 11 దీపాలను నువ్వుల నూనెతోనే వెలిగించుకోవాలండి. అలాగే ఇక్కడ మనం తీసుకున్న 11 దీపాలను కొత్తవి మాత్రమే తీసుకోవాలి, ఉపయోగించినవి మాత్రం తీసుకోవద్దండి. కొత్తవి మాత్రమే తీసుకోవాలి. వాటికి పసుపు కుంకుమ అలంకరించుకొని మనం దీపాలను వెలిగించుకోవాలండి. అలాగే పీటకు మరోవైపున ఆవు దూడని అలాగే తులసి మాతని వెండివి నా దగ్గర ఉంటే నేను పసుపు కుంకుమలతో అలంకరించుకొని పువ్వులతో కూడా అలంకరించుకొని మరొకవైపు పెట్టుకున్నానండి. మీ దగ్గర ఆవు దూడ అలాగే తులసమ్మ తల్లి ఉంటే పీఠం మీద పెట్టుకోవచ్చు, లేదు అంటే ఏర్పాటు చేసుకోపోయినా పర్లేదండి. పీటకు మరోవైపు నేను ధనలక్ష్మి కుంచాన్ని కూడా ఏర్పాటు చేసుకుని పసుపు కుంకుమలతో అలంకరించుకొని పువ్వులతో కూడా అలంకరించుకున్నానండి. అలాగే నేను పీఠం కింద ఒక చిన్న పీటను ఏర్పాటు చేసుకుని దాన్ని పసుపు కుంకుమలతో అలాగే పుష్పాలతో అలంకరించుకొని కామాక్షి దీపాన్ని కూడా వెలిగించుకున్నానండి. నేను ఇక్కడ కామాక్షి దీపాన్ని ఆవు నెయ్యితో వెలిగించాను. పీఠం కింద భాగంలో నేను 5 కుండలని ఏర్పాటు చేసుకున్నాను. ఈ 5 కుండలు మట్టివి, అలాగే కొత్తవి తీసుకోవాలండి. ఈ 5 కుండలకి పసుపు పూర్తిగా ఎక్కడ పొడి అనేది లేకుండా పసుపు రాసుకొని పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి. అలంకరించుకున్న తర్వాత ఒక ఎర్రటి వస్త్రాన్ని పీట కింద భాగంలో వేసి ఈ 5 కుండల్ని ఆ ఎర్రటి వస్త్రం మీద పెట్టి పువ్వులతో అలంకరించుకోవాలి. ఈ 5 కుండల్లో నిండుగా నవధాన్యాలని మనం నింపుకొని పూజలో ఏర్పాటు చేసుకోవాలండి. ఇలా నవధాన్యాలని నింపుకొని పూజలు ఏర్పాటు చేసుకోవడం వల్ల దీపావళి రోజు, అమావాస్య, లక్ష్మీ పూజలు ఇలా ఈ విధంగా పూజ చేస్తే కనుక మన జాతకంలో ఎటువంటి నవగ్రహ దోషాలు ఉన్నా అవన్నీ తొలగిపోతాయండి. ఈరోజు నేను ఐశ్వర్య లక్ష్మీ దీపాన్ని కూడా పూజలో ఏర్పాటు చేసుకున్నానండి. నేను పూజకి నా పూజ మందిరం కింద ఇది నేను ఏర్పాటు చేసుకున్నాను. ఒక పెద్ద ప్రమిదలో కల్లుప్పు వేసి పసుపు కుంకుమలతో అలంకరించుకొని అలాగే పువ్వులతో కూడా అలంకరించుకొని నువ్వుల నూనెతో ఈ దీపాన్ని వెలిగించాలని కనుక
ఐశ్వర్య లక్ష్మీ దీపాన్ని కనుక మనం వెలిగిస్తే మన ఇంటికి లక్ష్మీదేవిని ఆహ్వానించినట్లే అండి. ఎలాగే అంటే మనం కళ్ళు ఉప్పుని లక్ష్మీదేవితో సమానంగా భావిస్తాము, అందువల్ల ఉప్పు దీపాన్ని వెలిగించుకుంటే ఈరోజు మంచిది. ఇక్కడ ఒక రాగి ప్లేట్ కానీ వెండి ప్లేట్ కానీ లేదంటే ఇత్తడి ప్లేట్లో మనం ఒక చిన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని అలాగే వినాయకుడు ఉంటే వినాయకుడు విగ్రహాన్ని పెట్టి పూజ చేసుకోవాలండి. ఒకవేళ వినాయకుడు విగ్రహం లేకపోయినా చిత్రపటం ఉన్నా ఆర్ చిత్రపటం లేకపోయినా మనం పసుపుతో ఒక గణపతిని చేసుకొని ఈరోజు మనం లక్ష్మీ గణపతులను ఇద్దరిని పూజించాలండి. ఇలా మనం పల్లెంలో ఏర్పాటు చేసుకున్న లక్ష్మీ గణపతులు ఇద్దరికి పసుపు కుంకుమలతో అలంకరించుకొని అలాగే పువ్వులతో కూడా అలంకరించుకోవాలండి. నేను ఇక్కడ పసుపు కుంకుమలను అలాగే పువ్వులతో అలంకరించుకున్నాను. అలాగే ఒకవేళ మనం పసుపు గణపతి చేసుకుంటే పసుపు గణపతికి మనం వత్తితో వస్త్రాన్ని వేయాలండి. వస్త్రం వేసిన తరువాత అదే తమలపాకులో బెల్లాన్ని నైవేద్యంగా పెట్టుకోవాలి గణపతికి. ఇలా మనం అలంకరించుకున్న లక్ష్మీ గణపతులు ఇద్దరికి అష్టోత్తర శతనామాలతో పూజ చేసుకోవాలండి. నేను ఇక్కడైతే వెండి పువ్వులతో అష్టోత్తర శతనామాలు చదువుకున్నాను, అలాగే చిట్టి గాజులతో కూడా అష్టోత్తర శతనామాలు చదువుకున్నాను. అదే ప్లేట్లో నేను లక్ష్మీ గవ్వ తామర గింజల్ని అలాగే గోచక్రాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నానండి. పెద్ద లక్ష్మీ గవ్వలు కానీ తామర గింజలు కానీ ఉంటే అమ్మవారికి అష్టోత్తర శతనామాలు చదువుకుంటే మంచిది. ఈరోజు ఈరోజు పూజ ముందుగా గణపతిని ప్రారంభించిన తర్వాతే మన అమ్మవారి పూజని మొదలు పెట్టుకోవాలండి. మన పూజ అంతా పూర్తి అయిన తర్వాత అమ్మవారికి తాంబూలాన్ని సమర్పించాలండి. నేను ఇక్కడ అమ్మవారికి తాంబూలాన్ని ఏర్పాటు చేసుకున్నానండి. ఒక ప్లేట్లో జాకెట్ ముక్క, అట్టిపళ్ళు 11 రూపాయలు, పసుపు కుంకుమ 1 పువ్వు, చిట్టి గాజులు 1 డజన్ తీసుకొని అమ్మవారికి తాంబూలంగా సమర్పించానండి. నేను ఇక్కడ అమ్మవారి నైవేద్యంగా పరమాన్నాన్ని ప్రసాదంగా పెట్టుకున్నాను. మీకు పిండి వంటలు ఏమన్నా వండుకోగల శక్తి ఓపిక ఉంటే అమ్మవారికి పెట్టుకోవచ్చండి. పాలతో చేసిన ఏ పదార్థాన్ని ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా పెట్టినా చాలా మంచిదండి. ముఖ్యంగా ఆవు పాలతో చేసిందైతే ఇంకా మంచిది. అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించిన తర్వాత ధూపదీప నైవేద్యాలతో అమ్మవారిని పూజించుకోవాలండి. ఇక ఇదేనండి అమావాస్య లక్ష్మీ పూజ, అలాగే దీపావళి పూజ కూడా. నేనైతే పూజ అనంతరము హారతిని ఇచ్చి నా పూజను ముగించుకున్నానండి. సో చూసారు కదండి నేను ఏ విధంగా దీపావళి పూజ చేసుకున్నానో, అమ్మవారిని ఏ విధంగా అలంకరించుకున్నానో అని. నాకైతే మనస్ఫూర్తిగా అమ్మవారిని పూజించడం అనేది చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, నేను చేసే వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.